ఇచ్చుకో ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మొన్న ఈ మధ్య ఒక బిజినెస్ ఆర్టికల్ లో ఒక న్యూస్ ఒకటి చదివాను. ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఒక ఇద్దరు ట్రేడర్స్ చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ నష్టపోయారంట. ఒకరేమో 4 కోట్లు, మరొక వ్యక్తి ఏమో 75 లక్షలు. సో ఏం జరిగిందంటారు, ఎందుకు నష్టపోయారు, ఎటువంటి కారణాలు ఇక్కడ ఉన్నాయంటారు అసలు? సో పర్టికులర్గా ఈ ఇద్దరు ట్రేడర్స్ ఏమి చిన్నవాళ్ళు కాదు, దే ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ అండ్ దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ క్యాపిటల్, పెద్ద పెద్ద క్యాపిటల్స్ ఉన్నటువంటి ట్రేడర్సే. ఇటువంటి ట్రేడర్స్ కూడా నష్టపోవడానికి ఒక రకమైన కారణం, అది వాళ్ళు చేసిన మిస్టేక్ కాదు, ఇన్ఫ్యాక్ట్ ఆల్గో చేసినటువంటి ఒక మిస్టేక్. ఈ మధ్య ఈ ఆల్గో ట్రేడింగ్ అనేది చాలా ఫేమస్ అవుతుంది, సో బేసిక్గా ఆల్గోలో జరిగిన ఒక చిన్న పొరపాటు వల్ల వీళ్ళిద్దరు ఇన్ని డబ్బులు కోల్పోయారు. ఈ ఒక ట్రేడర్ గురించి ఎగ్జాంపుల్ చెప్తాను, ఏం జరిగింది అంటే ఆల్గో ఎలాంటి మిస్టేక్స్ చేస్తుంది అనే అవగాహన కోసం ఆ ఎగ్జాంపుల్ని చెప్తాను. ఇప్పుడు ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ బ్యాంక్ నిఫ్టీ ఉందనుకోండి, 46,000 దగ్గర కాల్ని సెల్ చేయాల్సిన చోట, 46,000 కాల్ని, యాక్చువల్గా అతను ఒక ఆప్షన్ సెల్లర్, అతను కాల్ని సెల్ చేయమని ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ ఆల్గో మిస్టేక్లో పీని ఎగ్జిక్యూట్ చేసింది. సో ఒక పొజిషన్ ఎగ్జిక్యూట్ చేయబోయి ఇంకొక పొజిషన్ ఆ స్ట్రైక్లో సహజంగా అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర అతను ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాడు, కానీ అతను అది పీని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల డీప్ ఇన్ ద మనీ అయిపోయింది. ఆప్షన్ సెల్లర్కి ఎప్పుడు కూడా ఏంటంటే ప్రీమియం తగ్గుతూ వస్తేనే లాభం, ప్రీమియం పడిపోతేనే లాభం, ప్రీమియం పెరిగింది అని అంటే హ్యూజ్ లాస్లో ఉంటాడు. సో అది ఏం చేసింది అంటే ఒక లిమిట్ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేసింది. ఇప్పుడు అక్కడ 90 రూపీస్ కాల్ ప్రైస్ ఉంటే 90 రూపీస్ అనే ఫిగర్ని తీసుకుంది, కానీ 90 రూపీస్ అనే ఫిగర్ని కరెక్ట్గా తీసుకుంది, కానీ సిఈని బదులుగా పీని రీప్లేస్ చేసింది అది. సో యాక్చువల్గా అక్కడ అది డీప్ ఇన్ ద మనీలో ఉంది, అది దాదాపుగా 1,300 రూపాయల దగ్గర ఉంది. ఈ వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న ఆర్డర్ ఏమో 90 రూపీస్కి, అక్కడ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రైస్ ఏమో 1,300, యాక్చువల్ ప్రైస్ ఎక్కడ ఉంది అంటే 1,300 రూపాయలకు ఉంది. సో ఎప్పుడైతే ఈ 90 రూపీస్ అనే ఆర్డర్ మార్కెట్లోకి ట్రిగ్గర్ అయిందో, ఈ ఆర్డర్ ఎప్పుడైతే మార్కెట్లోకి ట్రిగ్గర్ అయిందో, అదర్ ఆల్గోస్ రెడీగా ఉంటాయి ఇట్లాంటి బై మిస్టేక్ వచ్చే ఏమైనా ఆర్డర్స్ ఉంటే ఇమీడియట్గా వాటిని క్యాప్చర్ చేయడానికి. సార్, మీరు 90 రూపీస్ దగ్గర మీరు ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేసిన దాని ఒరిజినల్ వాడి 1,300 కాబట్టి 90 రూపీస్ దగ్గర తీసేసుకొని ఇమీడియట్గా 1,300 జంప్ అయిపోతుంది. అంటే ఇప్పుడు 90 రూపీస్ దగ్గర సెల్ చేసినటువంటి ఆర్డర్ వాళ్ళకి ఇమీడియట్గా లాస్ వాల్యూ 1,300 రూపాయలు తీసుకెళ్ళిపోయి చూపిస్తూ ఉంటుంది. ఇట్లా ఒకటే నిమిషంలో దాదాపుగా 4 కోట్ల రూపాయలు చేతులు మారిపోయాయి. ఇది బేసిక్గా ఒక రకంగా చెప్పాలి అని అంటే అది ఆ ట్రేడర్ యొక్క తప్పు కాదు, ఆల్గో సిస్టమ్ యొక్క తప్పు. ఆల్గో ట్రేడింగ్ అనేది మంచిదే, టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఒక రకంగా మంచిదే. కానీ ఇక్కడ సమస్య ఏంటి అనంటే ఈ న్యూ టెక్నాలజీ అనేది కంప్లీట్గా అంటే ఎర్రర్స్ లేకుండా 100% ఎక్యురేట్గా పనిచేస్తుంది అంటానికైతే ఎటువంటి ప్రూఫ్ అయితే లేదు సార్. ఇప్పుడు మన దగ్గర నేను పేర్లు చెప్పను, మన దగ్గర చాలా ఫేమస్గా ఉన్నటువంటి కొన్ని ఆల్గో పబ్లిక్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి, వాటిని ఇన్ఫ్యాక్ట్ నేను కూడా వాడి చూశాను, ఒక 2 నెలలు ప్రయత్నం చేసి చూశాను. ఆ పర్టికులర్ ఆల్గో సిస్టమ్స్ అనేవి మేబీ ఈ రీటైలర్స్ని ట్రాప్ చేయడం కోసమే డిజైన్ చేయబడ్డాయి అన్న క్వశ్చన్ వరకు నాకు వచ్చింది. నేను ఏదైతే రియల్ స్ట్రాటజీ, రియల్ కమాండ్స్ అందులో ఇంప్లిమెంట్ చేయాలి, వాడి కమాండ్స్ రియల్ కమాండ్స్ ఇవ్వాలి అనుకుంటున్నానో, ఆ ఇచ్చే అవకాశం బేసిక్ వాటిల్లో లేదు. సో నాకు అప్పుడు అర్థమైంది, సో పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి ట్రాప్ అవడానికి ఉపయోగపడేవి తప్పించి మనం రియల్గా యూజ్ చేయడానికి పనికొచ్చి అయితే కాదు. ఇప్పుడు నేను నిజంగా ఏదైనా ఆల్గో సిస్టమ్ యూజ్ చేయాలి అని అంటే నా స్ట్రాటజీకి అనుకూలంగా నేను డిజైన్ చేసుకోవాలి తప్పించి ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాయైతే ఉపయోగపడవు. ఒకప్పుడు సార్ 20% 30% స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసేవాళ్ళు ఈ ఆప్షన్స్ ట్రేడింగ్లో. ఈ ఆల్గో ట్రేడింగ్ వచ్చిన తర్వాత మీ 20% స్టాప్ లాస్ పెట్టండి, 30% స్టాప్ లాస్ పెట్టండి, 50% స్టాప్ లాస్ పెట్టండి, మీరు ఎక్కడ స్టాప్ లాస్ పెట్టినా అక్కడికి వచ్చి ట్రిగ్గర్ అయిపోయి రివర్స్ వెళ్ళిపోతుంటుంది మార్కెట్. ఐ డోంట్ నో వెదర్ ఈ ఆల్గోలో ఉన్నటువంటి ఆ డేటా అంతా కూడా బిగ్ ప్లేయర్స్కి ఎక్స్పోర్ట్ అవుతుందా అనేది, ఇదంతా కూడా నా ఆలోచనే, నేను ఎవరి మీద నింద వేయట్లేదు. ఎందుకంటే ద వే ఇట్ బిహేవ్ నాకు అటువంటి ఆలోచన క్రియేట్ చేసేలాగా కనిపించింది. అని ఇది నింద వేయాలి అని కాదు, నేను 20లో పెడితే హ్యాండ్ చేశాడు, 30లో పెడితే హ్యాండ్ చేశారు, 40, 50, 60 నేను ఎక్కడ పెట్టినా వచ్చేస్తున్నారు. అంటే నేను ఒక్కనే కాదు, యావరేజ్ డేటా ఉంటుంది కదండి, యావరేజ్గా ఆల్గోలో ఉన్న డేటా మొత్తాన్ని మేబీ అది ఎక్స్పోర్ట్ అవుతుందా బిగ్ ప్లేయర్స్కి, అక్కడ దాకా వచ్చి హంటింగ్ చేసి బ్యాక్ వెళ్తున్నారా, ఆ సీరియస్లీ డోంట్ నో డేటా ఎక్స్పోర్ట్ అవుతుందా అని. అండ్ వీటికి సంబంధించి బగ్స్ ఇంకా ఉన్నాయి, అవి ఒక్క ఇప్పుడు సార్ ఏదైనా పర్టికులర్గా ఫోన్లో ఏదైనా బగ్ ఉంటే మహాయత కోసం ఫోన్ ఆగిపోతుంది, లేదా యాప్లో ఏదైనా బగ్ ఉంటే మహాయత యాప్ ఆగిపోతుంది. కానీ పర్టికులర్గా ఇట్లాంటి ట్రేడింగ్ హ్యూజ్ క్యాపిటల్ తోటి మన లైఫ్ ఎర్నింగ్స్ మొత్తం మన క్యాపిటల్ అంతా కలిపి ట్రేడ్ చేస్తున్న వాటిలో ఒక బగ్ ఉంటే అది చేసే ఒక ఎర్రర్ వల్ల మనం 100,000 కోట్ల రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితికి వస్తుంది. సో ఎప్పుడు కూడా ఆల్గో యూజ్ చేసే వాళ్ళు వాటి ఆటోమేటిక్ ఎగ్జిక్యూషన్ అనేది ఇవ్వకూడదు, మాన్యువల్ వెరిఫికేషన్ అనేది ఉండాలి. ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి ఆల్గో డెఫినెట్గా పనిచేస్తుంది, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. సో ఆల్గో ట్రిగ్గర్ చేసిన
మనం మాన్యువల్గా దాన్ని చెక్ చేసి అప్రూవ్ చేయాలి. మనం అప్రూవ్ చేయకుండా ఆర్డర్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయింది అని అంటే మాత్రం ఇటువంటి ఎర్రర్స్లో డబ్బులు మనం పోగొట్టుకుంటూనే ఉంటాం. అది ఆయన విషయంలోనే కాదు, నేను కూడా చెప్పాను కదా నా విషయంలో కూడా, మీ స్టాప్ లాస్ హంటింగ్ అనే విషయంలో నేను కూడా చూశాను. ఒక్కొక్కసారి ఆర్డర్ ట్రిగ్గర్ కాదు, ఒక్కొక్కసారి డిలే ఆర్డర్ ట్రిగ్గర్ అవుతుంది, ఒక్కొక్కసారి ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది, ఒక్కొక్కసారి మీ కంప్యూటర్ ప్రాసెస్ మీద డిపెండ్ అవుతుంది. నేను 3 డిఫరెంట్ కంప్యూటర్స్లో కూడా దాన్ని చెక్ చేసి చూశాను. సేమ్ సాఫ్ట్వేర్ని ఒక్కొక్క కంప్యూటర్లో ఒక్కొక్క స్పీడ్తో ఎగ్జిక్యూట్ అవుతుంది. అది దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్ స్పీడ్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రాసెసర్ స్పీడ్ ఆఫ్ ద కంప్యూటర్. ఇవన్నీ కూడా వేరీ అవుతూ ఉంటాయి. ఒక చిన్న డిలే ఆఫ్ ఎగ్జిక్యూషన్ చాలు ట్రేడర్ డబ్బులు నష్టపోవటానికి. సో బేసిక్గా ఆల్గో ఈజ్ గుడ్, నేను దాన్ని నిందించట్లేదు, బట్ ద వే వీఆర్ యూజింగ్ అని కరెక్ట్గా లేదేమో, మేబీ అది ఇంకా డెవలప్ అవడానికి కొంచెం టైం ఉందేమో అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.